ఇంత వరస్ట్ డైరెక్షన్ ఎక్కడా చూడలేదు. మ్యూజిక్ అయితే దారుణంగా, ఒక్క పాట సరిగా ఒక పాట లేదు. ఆర్పి అంట ఏదో పుంపుహార్ లాగా ఉంది మ్యూజిక్. అసలు దేనికి సొల్యూషన్ లేదు. సుధీర్ పర్ఫార్మెన్స్ హీరో ఎలా ఉంది? సుధీర్ హీరో ఏంటి, జబర్దస్త్ ఫ్రేమ్ బెస్ట్. శుభ్రంగా జబర్దస్త్ లో అయినా సరే క్రేజ్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ఎందుకు చేసేది కానీ, ఈ ప్రాజెక్ట్ సైడ్ క్యారెక్టర్ కంటే దారుణంగా ఉన్నాడు. సైడ్ క్యారెక్టర్ అన్న బెస్ట్. అంతమంది ఆర్టిస్టులు పెట్టుకున్నారు. బ్రహ్మానందని కూడా చూదేగానే చేశారు అక్కడికి. అసలు బ్రహ్మానందంగా చూస్తుంటే అసలు చాలా బాధ అనిపించింది. ఆయన అసలు పద్మశ్రీ అవార్డు తీసుకున్న ఆఖరికి ఆయన కూడా చూదేగానే చేశారు. అసలు నిజంగా డైరెక్టర్ కానీ మూవీ టీమ్ వాళ్ళు ఎవరన్నా డేటర్ దగ్గరికి వస్తే మామూలు కూడా కొట్టరు జనాలు. అందులో కృష్ణాష్టమి రోజు, ఈరోజు ఏదో పన్ను ఉంటుంది కదా, టైం పాస్గా ఎంటర్టైన్ ఉంటుంది కదా అని వచ్చాం. కానీ అమ్మ డబ్బులు బొక్క, నిద్ర బొక్క, శుభ్రంగా మెన్షన్ హౌస్ వేసుకొని మూడు పేకులు వేసుకుని ఇంట్లో ఉండొచ్చు. అమ్మ టికెట్ బొక్క, ఓటీటీకి అయిపో, ఓటీటీ కూడా బొక్క తిడతారు పిల్లలు. మళ్ళీ యానిమేషన్ ఇచ్చారు టైటిల్స్లో, ఏదో కార్తికేయ యానిమేషన్ ఎలా చూపించారు ఆ టైపు యానిమేషన్ టైటిల్స్ ఉన్నా కానీ పిల్లలు కూడా బూతులు తిడతారు పెద్దవాళ్ళు. అనిపించింది ఎవరి మీద, ఎవరి మీద లవ్ ఉండే, ఎవరి మీద లవ్ అనిపిస్తే అది ఇప్పుడు సుధీర్ అన్న సుధీర్ ఏం లేదు బాబు. ఆయన శుభ్రంగా జబర్దస్త్ ప్రేమలో ఉన్నాడు, అదే వాల్యూ ఉంది. అనవసరంగా సినిమా ప్రాజెక్ట్ చేసి వాడి వాల్యూ పోగొట్టుకున్నాడు. అంటే ఇప్పుడు చాలా మంది సుధీర్ కోసమే వస్తున్నారు కదా, మరి వాళ్ళకి ఏమని చెప్తారు? కొడతారు జనాలు ఎవరు ఎంతమంది? ఒక 100 మంది కూడా ఉండరు. 100 మంది ఉంటే రికార్డ్ బ్రేక్, రికార్డ్ 100 మంది ఉంటే కనుక.